ಜಯ ಜಯ ಶ್ರೀ ಜಯ ಸಿಂಧೂರ ವಿನುತ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಪಾವನ ಚರಿತ ಕಂದಿ ಮಲ್ಲಯ್ಯ ಪಲ್ಲೆ ನಿವಾಸ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಕಂದಿ ಮಲ್ಲಯ್ಯ ಪಲ್ಲಿಲೋ ನಿಲಿಚಿಂಡು ಕೊಲಿಚಿನ ಭಕ್ತುಲಕು ತೋಡಯ್ಯನಾಡು సమాధి నుండి సర్వ సృష్టినంత ఏలుతూ ఉన్నాడు సచ్చిదానందుడు భవిష్యత్తు జ్ఞానాన్ని భక్తులకు చెప్పి బహు గొప్ప లీలలు బ్రహ్మయ్య చూపిండు ఓయమ్మలాల మాయమ్మలాల భక్తుల వెంటుండి భారమే మోసిండు ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల వీర బ్రహ్మం గారి లీలలు వినరే ఓయమ్మలాల మాయమ్మలాల ಶಿವಾಯ ಪ್ರಭಾಯ ಹರಿವಿ ಶ್ರೀ ಹರಿವಿ ನೀವೇ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರಯ್ಯ ಮಾಲೋ ಮಾನೋಡೈ ತಿರುಗಿನ ಪೋತುಲೂರಿ ಬ್ರಹ್ಮಯ್ಯ ಹರಿವಿ ಶ್ರೀ ಹರಿವಿ ನೀವೇ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರಯ್ಯ ಮಾಲೋ ಮಾನೋಡೈ ತಿರುಗಿನ ಪೋತುಲೂರಿ ಬ್ರಹ್ಮಯ್ಯ ದಶಾವತಾರ ಇದರನಿ ನೀಲ ఓ పువ్వుల బొమ్మ శివుని బుద్ధుల బొమ్మ నీ కొరకే పూచెని తంగడు బొమ్మ పువ్వుల బొమ్మ శివుని బుద్ధుల బొమ్మ నీ కొరకే పూచెని తంగడు బొమ్మ కొమ్మలో జన్మ పూల పున్నమి బొమ్మ నిన్ను కొల్లిచి తరించే ఆడబిడ్డ జన్మ మల్లయ్య పల్లెలు వడ్రంగి పనులు చేస్తూ పోలే రమ్మతోనే చిత్రకు నిప్పును తెప్పిస్తి వంట శ్రీవీర బ్రహ్మమా పోతులూరి తేజమా కాల జ్ఞాన కావ్యమా కలియుగ నిజ దైవమా నియమాలతో ఇరుముడి గట్టి నిష్ఠతో లింగని మదిలో తలచి శివ పంచాక్షరి జపాలు చేసి శివనామ సంకీర్తన పాడి దీపాల మల్లన్న ఆరాధనతో అవయమివ్వమని ఆవేదనతో ఇది ఉమా మహేశుని దివ్య సన్నిధానం కొలిచే భక్తులకిది ఏ మహాపుణ్యధామం మహేశుని దివ్య సన్నిధానము కొలిచే భక్తులకి దియే మహాపుణ్యధామము పవిత్రమైన క్షేత్రం ఆ పరమేశ్వరుని నిలయం పవిత్రమైన క్షేత్రం ఆ పరమేశ్వరుని నిలయం ఆ హిమగిరీషుడే కొలువై ఉన్న ఎన్నో మహిమల ఆలయం హిమగిరీషుడే కొలువై ఉన్న ఎన్నో మహిమల ఆలయం ఇది భక్త కోటి శంకరుని కాల జ్ఞానం నిత్యమై సత్యమై వెలుగొంద స్వామి దేశంలో అశాంతి నెలకొన్న వేళ ధర్మ రక్షణకై అవతరించేవు సాక్షాత్ హరివని నమ్మినామయ్యా కలిలోన నీరాకను ప్రాణ
జ్ఞానదీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్ర మార్షం మహర్షవర్ష
నిత్యం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. పక్క వాళ్ళు లేకపోతే మీరు వెలిగిన చేసిన తర్వాత దీపాన్ని కాస్త దూరంగా పెట్టుకొని వెనక లైన్లో ముందు లైన్ వారికి కానీ వెనక లైన్ వారికి కానీ చేతులు గట్ట తగలకుండా జుత్తులు గట్ట తగలకుండా దీపాన్ని కాస్త ఎడంగా పెట్టి వెలిగించండి. జాగ్రత్తగా చూసుకోండి దీపాన్ని. మీ పక్క వాళ్ళు అడ్డుపెట్టి వెలిగించిస్తాను, గాబర పడవద్దు. దీపం కాస్త దూరంగా పెట్టుకోండి. ఒక ముక్కుని పెద్ద ముక్కు గాలి పూర్తిగా పీల్చుకోవాలి. అప్పుడు మళ్ళా ఆ ముక్కు శరీరం నుంచి గాలి వేయాలి. మళ్ళా ఇటు పక్క నుంచి మూసి అలా మూడు సార్లు ఒక్కొక్క ముక్కు అంతా లోపలి గాలి పీల్చుకొని స్తంభించి మళ్ళా కింద కొడతాం. అందుకే మొత్తం పూర్చి ఎప్పుడు మాత్రం ఈ కోట మమ సారి ఉంగరం వెళ్తా నీటి ముట్టుకొని నమస్కారం చేయండి. కలసే గంధపత్ర పుష్పాలని క్షిప్యా. అందులో కొంచెం రెండు అక్షతలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం చాపో జ్యోతి గుచ్చాపో ఇదో గుచ్చాపో సత్యమాప. ఆ కరసులో నీళ్లు వీరంతా పువ్వు ఉంది కదా, ఆ పువ్వుతోని ఒకసారి గణపతి మీద, ఇంకోసారి ఆ పరమశివుడి లింగం మీద, మూడోసారి మీ మీద వేసుకోండి.
ఎన్న
ఉన్నప్పుడు తలపై ఇంతటి ఒక ముంతను పెట్టుకుని ఆడడమే చాలా కష్టమైనటువంటి పని. Thank you.
Thank you.
Oh!
ఒక్కర్రా ఓకే ఓకే టైం ఓకే ఐడి యాప్ జల్దీ